గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 4వ తరగతిలోని ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం చదువుకుందాం. పోయిన క్లాస్లో మనము ఒక పేర చెప్పుకున్నాం, పేజ్ నెంబర్ 54. ఆ పేజ్ నెంబర్ 54లోని పేర చెప్పుకున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. కింద 3 ప్రశ్నలు ఇచ్చాడు. మొదటిది, ముగ్గులను వేటితో అలంకరించారు? ముగ్గులను రంగులతో, గొబ్బిళ్ళు, దీపాలు, పూర్ణ కలశాలతో అలంకరించారు. 2వ ప్రశ్న, పశువులను ఎలా పూజిస్తారు? పశువులను రంగులతో అలంకరించి పూజిస్తారు. 3వ ప్రశ్న, జానపద కళాకారులకు గ్రామస్థులు ఏమి బహుకరిస్తారు? జానపద కళాకారులకు గ్రామస్థులు ధాన్యం, బట్టలు, కూరగాయలు, డబ్బులు బహుకరిస్తారు. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 56 చూద్దాం. పేజ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో మొదట పదజాలం ఉంది. చూసారా పదజాలం? ఆ పదజాలంలో మొదట 6వ మన చూద్దాం. 6వ మన ఏంటి? పాఠంలోని ఒత్తు పదాలను గుర్తించి రాయండి. మనం ఇప్పుడు పాఠం చదువుకున్నాం కదా, ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం చదువుకున్నాం కదా, ఆ పాఠంలో ఉన్న ఒత్తు పదాలన్నిటిని అక్కడ ఉన్నటువంటి ఆ ఖాళీలలో రాయాలి. ఎన్ని రాయాలి? 9 పదాలను వెతికి రాయాలి. అయితే అక్కడున్న పదాలను ఒకసారి మీరు గమనించండి. ఏమేం పదాలు ఇచ్చారు చూడండి. పొంగళ్ళు, పెద్ద ముగ్గు, అత్తమ్మ. చూసారా? అక్కడ ఇచ్చినటువంటి పదాలను మీరు గమనిస్తే అక్కడ ఉన్న పదాలు ఏంటి అంటే ద్విత్వాక్షర పదాలు. ఏ పదాలు? ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాలు అంటే ఏంటి? మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాం. ద్విత్వాక్షర పదాలు అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు వస్తుంది, ఏ హల్లుకి అదే ఒత్తు వస్తే వాటిని ద్విత్వాక్షర పదాలు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడున్న పదాలను చూడండి. పొంగళ్ళు అలాగే అలా ఒత్తు వచ్చింది, పెద్ద ముగ్గు దాకు దావత్తు వచ్చింది, గాకి గావత్తు వచ్చింది, అత్తమ్మ తాకు తావత్తు మాకు మావత్తు. అర్థమవుతుందా? అంటే మీరు ఈ పాఠంలో ఉన్నటువంటి ద్విత్వాక్షర పదాలను వెతికి అక్కడ రాయాలి. రాస్తారు కదా, అది మీరు రాసి నాకు వాట్సాప్లో పెట్టండి, సరేనా? తర్వాత రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ 6వ మన చూడండి. కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్. కింద కొన్ని వ్యతిరేక పదాలు ఇచ్చాడు, కొన్ని పదాలు ఇచ్చాడు, వాటికి వ్యతిరేక పదం రాద్దాం మనం, సరేనా? మొదట వెళ్ళు. వెళ్ళుకు వ్యతిరేకం ఏంటి? వచ్చు. సంతోషం, విచారం, దక్షిణం, ఉత్తరం, లోపల, వెలుపల. వెలుపల అనొచ్చు, బయట అని కూడా అనొచ్చు. ఎత్తు, పల్లం, పొడవు, వెడల్పు, ఉదయించటం, అస్తమించటం, ముందు, వెనుక. ఇవి వ్యతిరేక పదాలు. ఇవి మీ నోట్బుక్, మీ టెక్స్ట్ బుక్లో రాసేసుకోండి. ఆ తర్వాత ఈ రోమన్ చూడండి. కింది పదాలకు అర్థాలు రాసి వాక్యంలో ప్రయోగించండి. ఇక్కడ చూడండి, ఉదాహరణ ఏమిచ్చాడు? కింద పదాలు ఇచ్చాడు, మొదట ఆ పదాలకి అర్థాలు రాసి ఆ వచ్చినటువంటి ఆ అర్థాన్ని ఉపయోగించి మనం వాక్యాన్ని రాయాలి. అర్థమవుతుందా? మొదట ఉదాహరణ ఏమిచ్చాడో చూద్దాం. సంబరపడ్డాడు, సంబరపడ్డాడు, దాని అర్థం ఏంటి? సంతోషపడ్డాడు. ఇప్పుడు మనం సంతోషపడ్డాడు అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి. ఏం రాశారు చూడండి. మా తమ్ముడు నాన్న ఇచ్చిన కారు బొమ్మ చూసి సంతోషపడ్డాడు, సరేనా? అలాగే మిగతా ఇచ్చినటువంటి పదాలకి మనం అర్థం రాసి సొంత వాక్యం రాద్దాం, సరేనా? మొదట పశువులు. పశువులు అంటే అర్థం ఏంటి? జంతువులు. ఆ జంతువులను ఉపయోగించి సొంత వాక్యం రాద్దాం. చూడండి, మా ఇంట్లోని పెంపుడు జంతువులను ప్రేమగా పెంచుతాము. 2వది నెలలు. నెలలు అంటే మాసములు. నెలల్ని మాసాలు అని కూడా అంటారు. మనం చెప్పుకున్నాం
ధనుర్మాసం అని చెప్పుకున్నాను. అప్పుడు చెప్పాను మాసము అంటే నెల అని. ఓకేనా? సరే, మాసములు. 3 మాసముల క్రితం మా అమ్మయ్యకి పెళ్లి అయ్యింది. 3వది విశిష్టత. విశిష్టత అంటే ప్రత్యేకత. టపాసులు కాల్చడం దీపావళి పండుగ ప్రత్యేకత. కలశం. కలశం అంటే చెంబు. నాన్న చెంబుతో నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కున్నాడు. ఇంకా చివరిది దండలు. దండలు అంటే మాలలు. మనం చెప్పుకుంటాం కదా పూలమాల వేసేయాలా అంటాం కదా, మాలలు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశాము. అర్థమవుతుందా? సొంత వాక్యము అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పదాన్ని ఉపయోగించి మనం సొంతంగా ఏదైనా ఒక వాక్యం రాయొచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ పేజీకి వెళ్దాం. పేజీ నెంబర్ 57. 57. సరే, పేజీ నెంబర్ 54లో ఈ రోమన్ చూడండి. కింది గల్లలోని ఆహార పదార్థాల పదాలను వెతికి రాయండి. అక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్లో గల్లలో కొన్ని అక్షరాలు ఇచ్చాడు. ఆ అక్షరాలలో కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవన్నీ వెతికి మనం పక్కన రాయాలి. సరేనా? ఉదాహరణకి పులిహోర ఇచ్చాడు. ఓకేనా? అలా మిగతా వెతుకుదాం చూడండి. హల్వా ఉంది. అడ్డంగా చూస్తున్నా, అడ్డంగా చూద్దాం ఫస్ట్. హల్వా ఉంది, పొంగలి ఉంది కదా, ఇంకా ఏమున్నాయి, వడ ఉంది, గారెలు ఉన్నాయి. ఇప్పుడు నిలువుగా చూస్తే ఏమేమి ఉన్నాయి చూడండి, అప్పడాలు ఉన్నాయి కదా. ఇలా మిగతావి కూడా వెతికి మనం అక్కడ పక్కన రాసేసుకుందాం. సరేనా? సరే, నెక్స్ట్ ఊరోమన్కి పోదాం. ఊరోమన్ చూడండి. కింది తమాషా పదాలు చూడండి. ఒకే పదం వేర్వేరు సందర్భాలలో వేరువేరు అర్థాలతో ఉపయోగిస్తున్నాము. కింది ఉదాహరణను గమనించండి. కింద తలకు సంబంధించిన పదాలు ఉన్నాయి. వాటి అర్థాలను తెలుసుకోండి. వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చాడంట. ఆ పదానికి సందర్భాన్ని బట్టి దాని అర్థం మారిపోతుందంట, దాని మీనింగ్ మారిపోతుందంట. అవి రాసి వాటితో సొంత వాక్యాలు రాయాలి. ఓకేనా? సరే, చూద్దాం ఏమిచ్చాడో చూద్దాం ఉదాహరణకి. సరే, ఉదాహరణ చూద్దాం. మట్టి. మట్టి అంటే మన్ను. మట్టిని ఇంకా ఏమని పిలుస్తారంట, మన్ను అని కూడా పిలుస్తారు. సరే, ఇట్స్ చూద్దాం. మట్టి మనుషులు. మట్టి మనుషులు అంటే అర్థం ఏంటంట, శ్రామికులు, శ్రమజీవులు అంట, కష్టపడేవాళ్ళు. మట్టిలో పుట్టిన. మట్టిలో పుట్టిన అంటే ఆ ప్రాంతంలో జన్మించడం. నేను పలానా మట్టిలో పుట్టాను అంటారు. మట్టిలో పుట్టడము అంటే ఆ ప్రాంతంలో జన్మించటం అని అర్థం. మట్టిలో కలిసిపోవడం. మట్టిలో కలిసిపోవడం అని ఎప్పుడు అంటామంటే చనిపోయిన తర్వాత అంట, అంటే మరణించటం. ఓకేనా? నెక్స్ట్, మట్టి పాలైనా. ఏదైనా వేస్ట్ అయిపోయింది అనుకోండి, వృధా అయిపోతే దానిని మట్టి పాలైపోయింది అంటారు. అంటే మట్టి పాలైపోయినా అంటే వృధా అయినా. మన్ను తిన్న పాములాగా. కదలకుండా మెదలకుండా ఉంటారు చూడండి, ఎలా ఎలా కదలకుండా మెదలకుండా ఉంటే వాళ్ళని మన్ను తిన్న పాములాగా అంటారు అన్నమాట. నోట్లో మట్టి కొట్టడం. నోట్లో మట్టి కొట్టడం అంటే అన్యాయం చేయడం. ఎవరికైనా అన్యాయం చేస్తే నోట్లో మట్టి కొట్టారా అంటారు. ఓకే, నోట్లో మట్టి కొట్టడం అంటే అన్యాయం చేయడం. తల. తలని ఇంకా శిరస్సు, శిరము అని కూడా అంటారు. సరే, మనకి ఇక్కడ ఇచ్చాడు, వాటి అర్థం చూద్దాం. తలవంపులు. తలవంపులు తేవడం అంటే అవమానం. తలవంపులు అంటే అర్థం ఏంటి, అవమానం. తలసరి. తలసరి అంటే సరాసరి. తలసరి అంటే సరాసరి. తల పండిన. తల పండిన అంటే అనుభవం ఉన్నవారు. అనుభవం ఉన్న వాళ్ళని తల పండిన అంటారు. తలలో నాలుక. తలలో నాలుక అంటే అర్థం ఏంటంటే ప్రముఖమైన అని అర్థం వస్తుంది. తలదూర్చటం అంటే ప్రవేశించటం అని అర్థం. సరేనా? ఈరోజుకి ఇవి అన్నీ రాసేసుకోండి. మిగిలినవి తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. సరేనా? మీరు రాసినటువంటి ఆ ద్విత్వాక్షర పదాలని నాకు వాట్సాప్లో పెట్టండి.